మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండల అధ్యక్షులు ఎంపీపీ శేర్ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో మండల సర్పంచ్ల వీడ్కోలు ఆత్మీయ సమ్మేళనం సభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి హాజరయ్యారు. వివిధ గ్రామాల సర్పంచులు మాట్లాడుతూ 5 సంవత్సరాలు తను చేసిన అభివృద్ధి పనులు మర్చిపోలేమని మాజీ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన 24 గంటల ఉచిత కరెంటు, రైతు బంధు, రైతు బీమా మరియు మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటింటికి నల్లా ప్రవేశ పెట్టడం వల్ల కొంచెం సర్పంచులకు వివిధ గ్రామాల్లో వాటర్ సదుపాయం తీరిందని మరియు తడి చెత్త పొడి చెత్త ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్ సదుపాయం కల్పించడం వల్ల చాలా వరకు గ్రామాల్లో చెత్త చెదారం బయట వేయకుండా ట్రాక్టర్లోనే వేస్తున్నారన్నారు. దాని ద్వారా గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతున్నాయి. ప్రతి గ్రామాల్లో సీసీ రోడ్లు మరియు మోరీలు పోయడం ద్వారా కొన్ని పెండింగ్ బిల్లులున్నాయని, వాటిని పంచాయతీరాజ్ వారు ఎంపీలు తొందరగా తయారు చేసి ఒక 3-4 రోజులు ఇవ్వగలరని వారు ఎమ్మెల్సీ ఎంపీకి విన్నవించుకున్నారు. అనంతరం ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో సర్పంచులు కీలకమని, కష్ట నష్టాలకు ఓడ్చి గ్రామ అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషించిన సర్పంచుల బిల్లులు ఏవి పెండింగ్ లో ఉన్నా వాటిని ఇప్పిస్తారని, సర్పంచులు అధైర్య పడొద్దని ఎమ్మెల్సీ అన్నారు. తర్వాత సర్పంచులను ఘనంగా షాల్వా మెమెంటోతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శేరి నారాయణ రెడ్డి, జెడ్పీటీసీ సుజాత శ్రీనివాసరెడ్డి, ఎంపీడీఓ శ్రీరామ్, ఎంపీఓ ప్రవీణ్ కుమార్, ఎంఆర్ఓ సత్యనారాయణ, పంచాయతీరాజ్ ఏఈ సల్మాన్, ఎలక్ట్రికల్ ఏఈ వినోద్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి, సర్పంచులు సవిత, శ్రీకాంత్, జెండా కాడి దేవగౌడ్, మంద శ్రీహరి చిన్నగౌడ్, యామిరెడ్డి సుభాష్ గౌడ్, లక్ష్మీనారాయణ, శ్రీను నాయక్, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, పంచాయతీ సెక్రటరీలు పాల్గొన్నారు. దానికి కారణం ఏంటంటే నీళ్లు కలుషితమైతుండే, మనం ఇలా భగీరథ చేయడం వల్ల సరే అన్ని గల్లీలలో ఏర్పాటు చేసుకోకపోయి ఉండొచ్చు, కానీ మేజర్ మాత్రం మంచినీళ్లకు ఆ పథకం పెట్టడం వల్ల, అలాగే దోమ పరిశుభ్రత మెయింటైన్ చేయడం వల్ల కూడా ఈ దోమలు అనేటి, ఈ పురుగులు అనేటి అన్ని కూడా తగ్గడం వల్ల కూడా ఆ గ్రామ వాతావరణం కూడా పెరిగే అవకాశం వచ్చింది. అలాగే కేసీఆర్ గారు తీసుకున్న మంచి నిర్ణయంతో ఏదైతే విద్యుత్ కూడా మనకి 24 గంటలు ఇవ్వడం వల్ల కూడా చాలామంది కూడా పట్టణాలకు వెళ్ళి బతుకామని పోయిన వాళ్ళు, ఇరిగేషన్ వాటర్ ఇవ్వడం వల్ల, పంటలు పండుకునే అవకాశం ఇవ్వడం వల్ల కూడా ఇలా గ్రామీణ వాతావరణం కూడా పట్టణానికి ఎక్కడ తీసుకోకుండా ఏదైతే వాతావరణం కల్పించారో, ముఖ్యమంత్రి గారు ఏదైతే కథలు కన్నారో దాన్ని అందరూ కూడా నిలబెట్టి మీ గ్రామాలను కూడా ఒక పట్టణానికి తీటుగా ఏర్పాటు చేసిన ఘనత ఖచ్చితంగా గౌరవ ప్రజాప్రతినిధులది, సర్పంచులది, మీ తోటి ఎంపీటీసీలది, మీ తోటి ఉప సర్పంచులది, అలాగే మండల అధికారులది, అలాగే పంచాయత్ సెక్రటరీలని గర్వంగా చెప్తున్నాను. దానికి నాయకత్వం వహించింది సర్పంచులే కాబట్టి మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు పెడుతున్నాను. అయితే నేను మీ ప్రాంతవాసిగా ఖచ్చితంగా ఇక్కడ కొన్ని ఫండ్స్ ఎక్కిపించే ప్రయత్నం చేశాను. అలాగే అందరు సర్పంచులు కూడా ఎందుకంటే 5 ఏళ్ళు మనం కలిసి ఉన్నాము, ఇక్కడ కూడా ఎవరు కూడా అంటే వారి స్వార్థానికి ఏం మాట్లాడలేదు. ఏదన్నా నా గ్రామానికి నా గల్లీకి కావాలని మాట్లాడటం తప్ప ఇక్కడ కూడా వ్యక్తిగతంగా ఎవరు కూడా నా దగ్గర రాలేదు. మనం కూడా అందరం కలిసి పని చేసుకుని 10 వేలు కలిస్తేనే మనకి ఏదైనా పనులు జరుగుతాయి కనుక ఇది మన మండలము, మండలంల మనం అందరం ఉంటాం. అంటే ఒకరు ఒక రకంగా ఒక పార్టీ పోవచ్చు, ఒకరు ఒక పార్టీ పోవచ్చు, కానీ ఉండే మనుషులు మాత్రం మనమే. అందుకొరకు మనం ఏ పార్టీలు ఉన్నా ఏ భావాలు ఉన్నా అందరం కలిసి మండలాన్ని మన ప్రజలకు మంచిగా చేసుకునే ఆలోచన ఉందాము. మనము మీరు అంటే ఏ అయిపోయినంత మాత్రమే మీరేదో ఇప్పుడు పరికరాలు అనేది కాదు, భవిష్యత్తు కూడా ఉంటుంది. మీకు మీరు మంచిగా ఇప్పటి నుంచి అయినా మనకు ఉన్న అనుభవంతో మీకు ఉన్న సమస్యలు అనుభవంగా కనుక ఆ అనుభవాలను వారికి చెప్పి చెప్పండి. ఒకవేళ అక్కడ వినకపోతే మేము మండల స్థాయిలో కూడా మేము కోరుతున్నాం కనుక ఖచ్చితంగా అలాంటి మనం చేసుకుంటూ మండలాన్ని అభివృద్ధి చేసుకున్నాము. పిలవగానే సరే నేను నా కింద ఈరోజు సహాయం చేసుకుంటూ ఉన్నాం. మనం ఒక మంచి భావనతో వాళ్ళకి సన్మానం చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఒక ఆలోచనతో మా మిత్రులందరూ చెప్పి సరి చేద్దామని చెప్పారు. దానికి సహకరించిన మన కుమారుబాబు గారికి, మన చైర్మన్ జేఈ గారికి, ఎంపీడీఓ గారికి, మన రాజపేట ఎంపీటీసీ దుర్గారావు గారికి, మిగతా మిత్రులందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని విజయం చేసి ధన్యవాదాలు తెలుసుకోవాలి. ఇప్పుడు సన్మాన కార్యక్రమం సర్పంచ్ గారు చేసిన తర్వాత భోజనాలు పైన ఉంటాయి. పిలుస్తాను ఒకరు వచ్చి వారికి సంబంధించిన ఎంపీటీసీ ఎవరుంటే వచ్చి వాళ్ళ గ్రామస్తులు ఎవరన్నా మాట్లాడుకోవడానికి ఏమంటూ పిలుస్తాను. వాస్తవంగా మనోరాబాద్ కోరితే
మనవరాబాద్ను క్యాన్సర్ చేయించి ఇక్కడ పెట్టారు. అతను నా మీద ఒకరోజు గుడిగాడు కూడా, సార్ నేను మంచిగా హైదరాబాద్ దగ్గర ఉండి మీకు అనుపురేసిదు అది అని చెప్పారు. కానీ నేను అయితే మా మండలం మంచిదయ్య బాబు, మా జనం, మా లీడర్లు, మా ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉంటుందో ఇది చాలా నాన్ కాంట్రవర్షియల్. ఖచ్చితంగా అందరు కూడా పార్టీలకు అధీనంగా పనిచేసే వ్యక్తులు తప్ప ఎవ్వరు కూడా వ్యక్తిగత కక్షలు పెంచుకోరు. మీరు వచ్చి చూస్తేనే దీన్ని అర్థమవుతుందని కూడా చెప్పినాను. అట్లనే అదే విధంగా వాళ్ళు ఇక్కడికి తీసుకోవడం మీ అందరితో కూడా ఇవాళ మీరు 5 సంవత్సరాలు చేసి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు వచ్చిందంటే మీకు వాళ్ళకు ఉన్న అవినాభావ సంబంధం అనేది దీంట్లోనే కనపడదు. అలాగే మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేయాల్సింది. ఎందుకు అంటే ఎవ్వరు కూడా పార్టీలతోటి కాకుండా వ్యక్తిగతం, మనం ఏం రాజకీయాలు ఉంటాయి పోతాయి, అధికారం ఉంటుంది పోతుంది, మళ్ళా మనం ఉండి కళ్ళ ముందు తిరిగే నాయకులము అందరం కూడా సత్సంబంధాలు పెట్టుకుంటేనే మంచిది అని ఒక మానవ కోణంలో ఇదైతే ఆలోచించారు. ఎవ్వరు కూడా కక్షపూర్వకం కాకుండా ఒక అన్నదమ్ముల్లాగానో అక్కచెల్లెల్లాగానో మన అందరం కూడా కలిసి ఉండడం అన్నది కూడా ఎప్పుడైనా అటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు ఈ ప్రాంతం కూడా ఖచ్చితంగా ముందు ముందు ఇంకా అభివృద్ధి చెందే అవకాశము ఉంచేటప్పుడు కూడా మీరందరూ చెప్పినందుకు కూడా మీ అందరికి కూడా చేతులెత్తి నమస్కరిస్తాను. అలాగే డెవలప్మెంట్ విషయంలో మన ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు చాలా మంది వక్తలు చెప్పినట్టు గ్రామంలో ఎవరు కూడా ఊహించనటువంటి, అసలు ఎవరు కూడా ఇట్లాంటి పనులు ప్రజలకు అవసరం అని ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకులు ఆలోచించినటువంటి నాయకుడు భారతదేశంలో కేసీఆర్ గారు మాత్రమే ఉండి, అందుకే గ్రామంలో ప్రతి మహిళకు కావచ్చు, అలాగే పిల్లలకు ఆరోగ్యపరంగా అంటే నీళ్ళ విరేజ్